సార్, ఇప్పుడు ఈరోజు ఎస్సీ వర్గీకరణే కాదు ఎస్టీ వర్గీకరణ కూడా పచ్చ జెండా అవుతుంది కదా. మరి లంబాడాలు, ఆదివాసీలు వీళ్ళంతా ఒకరి మధ్య ఒకరికి ఘర్షణ వాతావరణం ఉంది, మరి ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఏ రోజు ఆదివాసీ లంబాడాల మధ్యన ఘర్షణ వాతావరణం లేదు. జనాభా ప్రకారం ఆదివాసీల గోండు వాత గోండు, కోయవాట కోయ, లంబాడీల వాట లంబాడీలకు రావాలనేది మేము మొదటి నుంచి అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మధుకృష్ణ మాదిక గారు మొదలుపెట్టినప్పుడు మాలల నుంచి వ్యతిరేకత వచ్చింది, మాలల నుంచి ఉద్యమం వచ్చింది. కానీ ఎస్టీ వర్గీకరణ కోసం తుడుందెబ్బ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు లంబాడల నుంచి వ్యతిరేక ఉద్యమం రాలేదు. మేము కూడా అప్పుడు నేను లంబాడకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా, కానీ దాన్ని మేము స్వాగతిస్తూనే మా హక్కుల కోసం మేము కొట్లాడినాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం, ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రకారం ఎవరి వాట వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ చేసింది, నిన్నటిదాకా పార్లమెంట్ని చూశారు, సెంట్రల్లో యాక్ట్ కావాలని చేశారు, ఇప్పుడు అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అనేటటువంటి డైరెక్షన్ వచ్చింది. దాని ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు అసెంబ్లీలో, వెంటనే దాని మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి. కాబట్టి తెలంగాణలో అందరికంటే ముందు దేశంలో అమలయ్యే అవకాశం ఉంటుంది.